हाय फ्रेंड्स वेलकम टू माय चैनल लेनी मीशो अबानी मनम एंतो रुचिकरमैन गुमगुमलाडे मिरियाल रसम एला प्रिपेर चेयालो चूद्दाम। दानिकि कावाल्सिन पदार्थालु रेंडु टमाटालु निम्मकाय साइज अंत चिंतपंडु मुंदुगा वेड नीळ्ळु बागा मरिगिंचुकोवाली। मरिगिंचुकोनि कडिगिन रेंडु टमाटालु वेड नीळ्ळल्लो वेसेयालि। टमाटालु कूडा मोत्तं वेड नीळ्ळल्लो ఉడికిపోవాలి। ఈ విధంగా ఉడకాలి। ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చింతపండు వేసేసుకోండి। అదే వేడి నీళ్ళతో చింతపండు అనేది గుజ్జు మంచిగా వచ్చేది। మూత పెట్టేసుకున్నాను। దానిలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం। మిరియాలు ఒక 20, ఒక స్పూన్ కందిపప్పు, ధనియాలు ఒక స్పూన్। మిరియాలు మిక్సీలో వేసుకున్న కందిపప్పు మిక్సీలో వేసుకుందామండి। ఎల్లిపాయలు ఒక 10 రెమ్మలు, ధనియాలు కరివేపాకు ఎండి మిరపకాయలు ఒక 4। ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి। జీలకర్ర ఒక స్పూన్, ఇవి కొంచెం మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకుందాం। మిక్సీ పట్టుకుందాము, మిక్సీ పట్టుకున్నాను। ఇప్పుడు టమాటాలు కొద్దిగా చల్లారని, టమాటాలు చింతపండు చల్లారని, ఇప్పుడు అవి కూడా రెండు టమాటాలు మిక్సీలో వేసుకోండి। దాంతో పాటు చింతపండు కూడా దీన్ని ఇప్పుడు మొత్తం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం। కొద్దిగా salt వేసుకుందాం। చూడండి ఇలా పేస్ట్ అయ్యింది। మనం ఇందాకైతే వేడి నీళ్ళు ప్రిపేర్ చేసుకొని దానిలో కలిపేసుకుందాం। దానిలో కలిపేసుకొని ఇలా మొత్తం కలిసిపోయేటట్లు ఒక గరిటతో దిప్పుకోండి। ఒక చూడండి రసం ప్రిపేర్ అయిపోయింది। దానిలో కొన్ని మీకు ఎంత పులుపు కావాలో అన్ని వాటర్ పోసుకోండి। అంటే మీ టేస్ట్కి సరిపోయినంత వాటర్ వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందామండి। స్టవ్ వెలిగించుకున్నాను, భగవాన్ పెట్టుకున్నాను, దీనిలోనే పోపు ప్రిపేర్ చేస్తున్నాను। ఆయిల్ 2 స్పూన్లు అండి। ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మంచిగా వచ్చేది। ముందుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఆనియన్ బాగా వేగిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి। ఆనియన్ వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకోండి। తర్వాత కొత్తిమీర వేసాను చూడండి, కొద్దిగా అల్లమెల్లిపాయ పేస్ట్, అల్లమెల్లిగడ్డ పేస్ట్, అది కూడా మొత్తం ఫ్రై అయిపోవాలి పచ్చి స్మెల్ పోయేంతవరకు। పచ్చి చూడండి ఫ్రై అవు ఇంకా ఫ్రై కాలేదు, ఫ్రై చేసుకుంటాను చూడండి ఫ్రై అయిపోయింది। ముందుగా మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా కొద్దిగా వేయించుకుందాం। అన్నీ పచ్చి వేసా కాబట్టి నూనెలో కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే చారుకి ఇదేనండి టేస్ట్. ఈ మసాలా ఇలా వేయించుకోవటం వల్ల చారు చాలా టేస్ట్ ఉండేది। ఇది బాలింతలు అలానే జలుబు దగ్గు ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ రసం తాగితే రిలీఫ్ అనిపించేది, కానీ హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా టేస్ట్ ఉండేది। పసుపు వేసుకోండి ఒక స్పూను, అది బాగా ఫ్రై అంత ఫ్రై అయ్యేంత వరకు తిప్పుకోండి చూడండి ఫ్రై అయిపోయింది। మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న రసం దానిలో పోసేసుకోండి। మనం కారం అంతా వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఉప్పు చూసుకోండి,
చాలా టేస్ట్ ఉండదండి. ఇది బాగా మరుగుతుందండి. మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.